Hi friends, welcome to HLNT channel. Ivalti video Andhra style Gongura chutney and Gongura rice. Andhra famous kada Gongura chutney adela prepare cheskovali ee video lo chuddamu. Chala tasty ga chala super ga untundi. Baagundi maamuluga city lo unna vallaki road lo noorukodaniki available ga undadu kada. Kani manam mixie kuda pattakunda Gongura chutney ela prepare cheskovali ee video lo chuddamu. Dani kosam oka masala anedi prepare cheskovali. Aa masala prepare cheskunte Gongura chutney and Gongura rice kuda prepare cheskovachu. పిల్లలకి అయితే గోంగూర రైస్ చాలా బాగా నచ్చుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 15 నుంచి 20 వరకు, అంటే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి. ఫస్ట్ మెంతులు మాడకూడదు, మంచిగా వేయించుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలను, అలాగే 10 ఎండుమిరపకాయలు, ఇంకా 1 టీ స్పూన్, ఎక్కువ అవసరం లేదు, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని మంచిగా వేయించుకోవాలి. మాడకుండా సిమ్లోనే పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి. తర్వాత 10 నుంచి 15 వరకు మిరియాలను కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ మసాలా అంతా సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే మనకి ఎక్కడ మాడకుండా మంచిగా వేగుతుంది. మిరపకాయలు, మెంతులు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ మంచిగా వేగాలి. చూడండి, ఇప్పుడైతే మంచిగా అన్నీ వేగినట్టు కనిపిస్తున్నాయి కదా. ఇలా వేగిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మంచిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఎక్కువే, 1/2 కప్ ఉంటుంది అనుకుంటా, 1/2 కప్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు, ఇంకా 2-3 ఎండుమిరపకాయలు, మీ కారానికి తగ్గట్టు వేసుకోండి, 2-3 ఎండుమిరపకాయలు. అలాగే ఎండుమిరపకాయలు ఆవాలు కొంచెం చిటపట్లాడిన తర్వాత, ఇది సిమ్లో కాదు మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి ఈ ప్రాసెస్. తర్వాత 10 నుంచి 15 వరకు వెల్లుల్లి రెబ్బల్ని కొద్దిగా దంచుకొని వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అదైతే నాకు 2 టేబుల్ స్పూన్ వచ్చింది, 2 టీ స్పూన్లు 10 నుంచి 15 ఉంటాయి వెల్లుల్లి రెబ్బలు, వాటిని దంచుకొని వేసుకోవాలి. వేసుకొని ఈ వెల్లుల్లి కూడా మంచిగా వేయించుకోవాలి. ఆ వెల్లుల్లి మంచిగా వేగితేనే ఆ ఫ్లేవరు, ఆ టేస్ట్ అనేది చట్నీకి మంచిగా పడుతుంది, చాలా బాగుంటుంది. వెల్లుల్లి, ఎండుమిర్చి, ఆవాలు మంచిగా వేయించుకోవాలి. ఇదంతా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే మంచిగా వేగుతాయి వెల్లుల్లి కూడా. ఇలా మంచిగా వేగిన తర్వాత 2 పిరికెళ్ళు కడిగి ఆరపెట్టుకున్న గోంగూరను వేసుకున్నాను. ఇక్కడ మనం ఎక్కడ వాటర్ అనేది యూజ్ చేయకుండా ఈ గోంగూర చట్నీ అనేది ప్రిపేర్ చేసుకుంటాము. అది కూడా నేను ఎర్ర గోంగూర తీసుకున్నాను. ఇక్కడ ఎర్ర గోంగూర అవైలబుల్గా ఉంటుంది. మీ దగ్గర మామూలు తెల్ల గోంగూర ఉంటుంది కదా, అది తీసుకున్నా సరిపోతుంది. ఇక్కడైతే రెడ్ కలర్ది అవైలబుల్గా ఉంటుంది. అదైతే 2 పిరికెళ్ళు, పెద్ద పెద్ద పిరికెళ్ళు 2 తీసుకున్నాను. 1 పెద్ద కట్టలోంచి 2 పిరికెళ్ళు తీసుకున్నాను. మీకు ఎంతైతే క్వాంటిటీ కావాలో అంత తీసేసుకోండి. తీసుకొని మంచిగా కలుపుకోవాలి. మూత పెట్టద్దు. మూత పెడితే ఏమవుతుందంటే గోంగూరకి, గోంగూర చట్నీకి కలర్ చేంజ్ అవుతుంది, బ్లాక్గా అవుతుంది. అలా కాకుండా మూత పెట్టుకోకుండా చేసుకోండి. మూత పెట్టుకోకుండా ఇలా కలుపుతూ ఉంటుంటే అదంతా అందులో ఉన్న వాటర్ మొత్తం బయటకు వస్తాయి. చూడండి, ఇప్పుడంతా దగ్గర పడింది గోంగూర. ఇలానే కలుపుతూ ఉంటుంటే కొద్దిగా అదంతా మంచిగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు గోంగూరలోంచి ఆయిల్ బయటకు వచ్చినప్పుడు 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. 1.5 టేబుల్ స్పూన్ వేసుకుంటే మనం తీసుకున్న గోంగూరకి కరెక్ట్గా సరిపోతుంది. సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని కొద్దిగా కరివేపాకు వేసుకుంటే ఇప్పుడు కూడా ఫ్రై అవుతుంది, లేదా మీరు తాలింపులో వేసుకున్నా కానీ ఫ్రై అవుతుంది. అలా అయినా వేసుకోవచ్చు. ఇలాగ ఈ స్టేజ్లో వేసుకున్నా కానీ టేస్ట్ అనేది, ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటున్నాం కాబట్టి కరివేపాకు కూడా తొందరగా ఫ్రై అవుతుంది. కరివేపాకు కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు మంచిగా కలుపుకోవాలి. అలానే కలుపుకుంటుంటే ఆ వేడికి కరివేపాకు తొందరగానే ఫ్రై అవుతుంది. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఇంకా మనం ముందుగా వేయించి పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలాని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని ఇందులో 1-2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. మీకు అది కూడా కారానికి తగ్గట్టు వేసుకోండి. నేను ఈ గోంగూరకి అయితే 2 నుంచి 3 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. మొత్తం గ్రైండ్ చేసుకున్నాక అదేమో 4 టేబుల్ స్పూన్ వరకు వస్తుంది అనుకుంటే 2 నుంచి 3 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే మనకి ఈ పులుపుకి ఆ కారం కరెక్ట్గా సరిపోతుంది. కారం కూడా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఇంకా కలుపుకొని ఆ కారం అంతా కలిసిన తర్వాత మళ్ళీ ఆయిల్ బయటకు వచ్చే స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా
ఒక గిన్నెలోకి తీసుకోవడమే. గిన్నెలోకి తీసుకున్న తర్వాత కూడా మనం చిన్న చిన్నగా ఆనియన్ కట్ చేసుకొని ఈ చట్నీలో కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ ఆనియన్స్ని సన్నగా తరుక్కొని వేసుకుంటే అన్నంలో కలుపుకోవడానికి చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో ఆనియన్ తగులుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది గోంగూర చట్నీ. చూడండి, ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత నేను ఇంకా సన్నగా తరిగిన ఆనియన్స్ని కలుపుకున్నాను. అదే కావాలంటే కళాయిలో కూడా కలుపుకోవద్దు. తర్వాత నేను గిన్నెలో కలుపు ఆనియన్ సన్నగా తరుక్కొని వేసుకోవడం వల్ల అన్నంలో కలుపుకొని తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడైతే మన గోంగూర అనేది ప్రిపేర్ అయింది. తర్వాత గోంగూర రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడిన తర్వాత పల్లీలు వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఈ రైస్కి పల్లీలు టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు పల్లీలు కానీ పల్లీలని వేయించుకొని డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్గా వేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఒక టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పును వేసుకున్నాను. పచ్చిశనగపప్పు ఇంకా పల్లీలు మంచిగా వేగిన తర్వాత ఆవాలను వేసుకొని ఆవాలు కూడా చిటపటలాడిన తర్వాత ఇందులో మనం ఇంకా ఎక్కువగా వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటాము. వెల్లుల్లి దంచకుండానే నేను అలానే వేస్తాను. కావాలంటే మీరు వెల్లుల్లి దంచుకొని కూడా వేసుకున్నా కానీ ఆ ఫ్లేవర్ బాగుంటుంది. నేనైతే చిన్న చిన్న వెల్లుల్లి ఒక 10 వలుసుకొని అలా వేసుకున్నాను. వెల్లుల్లి కొద్దిగా మంచిగా వేగినాక ఇంకా 2 టేబుల్ స్పూన్ వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకున్నాను. నేను చట్నీ కోసం అలాగే ఈ రైస్ కోసం ఉల్లిపాయలు అయితే 1 కప్ ఉల్లిపాయలను అలా సన్నగా తరుక్కొని వేసుకున్నాను. అందులోంచి 1-2 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు తొందరగా వేగడానికి కొద్దిగా సాల్ట్ వేసుకున్నా కానీ తాలింపులు తొందరగా ఉల్లిపాయలు వేగుతాయి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయలు కరివేపాకు వెల్లుల్లి మంచిగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు అనేది మంచిగా కలర్ చేంజ్ అవ్వాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు బాగా వేయించుకోండి. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోండి. చూడండి, ఇప్పుడైతే ఉల్లిపాయలు మంచిగా వేగాయి, మంచి బ్రౌన్ కలర్ వచ్చాయి. ఇలా వచ్చిన తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా గోంగూర చట్నీ, అది 2 టేబుల్ స్పూన్ వరకు నేను ఇందులో వేసుకుంటున్నాను. మీ రైస్ క్వాంటిటీని బట్టి తీసుకోండి. నేనైతే 2 కప్పుల రైస్ క్వాంటిటీ అయితే తీసుకుంటున్నాను కాబట్టి 1 గ్లాస్ రైస్కి ఈ 2 టేబుల్ స్పూన్ అయితే గోంగూర చట్నీ ఇందులో వేసుకున్నాను. అందులో వచ్చే ఎండుమిరపకాయలు ఇంకా అందులో ఉన్న ఆయిల్ కూడా ఈ తాలింపులో కొద్దిగా వస్తుంది. ఆయిల్తో సహా వేసుకుంటే గోంగూర చట్నీ ఆ నెయ్యి ఆ టేస్ట్ చాలా బాగుంటుంది, ఆయిల్ టేస్ట్. తర్వాత ఇందాక మిగిలిన కారపొడి ఉంది కదా, అది కూడా ఇందులో వేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. గోంగూర చట్నీ ఆ తాలింపు బాగా కలవాలి, ఇలా మంచిగా కలవాలి. చూడండి, ఎక్కడ గోంగూర చట్నీ అట్లా లేకుండా తాలింపులో బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకునే రైస్ పొడి పొడిగా ఉంటే రైస్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఆ గోంగూర చట్నీ తాలింపులో ఈ రైస్ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది, కారం కారంగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. పిల్లలు అయితే చాలా బాగా లైక్ చేస్తారు, చాలా ఇష్టంగా తింటారు. మనం గోంగూర చట్నీ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకొని మధ్యాహ్నం కావాలంటే ఈవినింగ్ స్నాక్ లాగా కూడా పిల్లలకి ఇలా రైస్ చేసి పెట్టినా కానీ చాలా ఇష్టంగా తింటారు, చాలా బాగుంటుంది. టిఫిన్ లాగా కూడా చేసుకొని తినొచ్చు. చూడండి, ఇప్పుడైతే మన రైస్ చట్నీలో మొత్తం కలిసింది. ఆ తాలింపులో కలిసిన తర్వాత చూడండి ఎంత మంచిగా ఉంది కలరు. ఇలా కలిసిన రైస్ని నేను మొత్తం ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఆ కారప్పొడి వేసుకున్నాం కదా, ఆ ఫ్లేవర్కి చాలా బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను ఏదైనా కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా ఈజీగా సింపుల్గా గోంగూర చట్నీ గోంగూర రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదా. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. టేస్టీ టేస్టీగా గోంగూర చట్నీ గోంగూర రైస్ అయితే చాలా టేస్టీగా ఉంది. మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.